రాజకీయాల్లో నాంఛుడు ధోరణి పనికిరాదు జగన్మోహన్ రెడ్డి అన్ని విషయాల్లో దూకుడుగా ఉంటున్నారనే మాటలు ఉన్నప్పటికీ రఘురామ్ కృష్ణం విషయంలో మాత్రం మెతక వైఖరితో కనబరుస్తున్నారు రఘురామ్ కిషన్ రాజుని పార్టీ నుంచి బహిష్కరించకుండానే జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేస్తున్నారన్న చర్చ పార్టీలోనే మొదలైంది ఇప్పటికే రఘురామ్ కృష్ణం రాజుని పార్టీ నుంచి కనుక సస్పెండ్ చేసి ఉంటే ఆయన చేసిన ఆరోపణలకి రాస్తున్న లేఖలకి పెద్దగా విలువ ఉండేది కాదన్నది సీనియర్ నేతల అభిప్రాయం రఘురామ కృష్ణం రాజు ఏడాదిన్నర నుంచి వైసీపీకి చాలా స్ట్రాంగ్ శత్రువుగా మారారు ఆయన మీద కేసులు పెట్టి వేధించడంతో రాజుకి మరింత సానుభూతి పెరిగిందే తప్ప జగన్ కొరిగిందేమీ లేదు ఆయన గత కొన్ని రోజులుగానే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఇరకాటనలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఆయన కౌంటర్ ఇచ్చేందుకు కూడా వైసీపీ నేతలకు విసుగు పుడుతోంది తొలినాళ్ళల్లో కొంత రఘురామ కృష్ణరాజు మీద ఎదురుదాడికి దిగిన వైసీపీ నేతలు ఆ తర్వాత సైలెంట్ అయ్యారు ఇక ఆయన మీద అనర్హత వేటు విషయం ఎప్పుడు తేలుతుందో తెలియదు పార్లమెంట్ సమావేశాల్లో రఘురాం కృష్ణం రాజు ఇబ్బందికరంగా మారనున్నారు ఉన్నారు ప్రతిరోజు టీడీపీ వాయిస్ తో రఘురాం కృష్ణం రాజు మీడియా ముందుకొస్తున్నా వైసీపీకి ఏం చేయాలో తెలియక తలపెట్టుకునే పరిస్థితి ఉంది వైసీపీ ఎంపీగానే ఆయన విమర్శలు చేస్తూ ఉండడం పార్టీకి వ్యక్తిగతంగా జగన్కి ఇబ్బందిగా మారింది అదే రఘురాం కృష్ణరాజుని పార్టీ నుంచి బహిష్కరించి ఉంటే ఆయన విమర్శలకి విలువ లేకుండా పోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఆయన కూడా ఇక విమర్శలు మానేసి తన దారి చూసుకుంటారు కాకపోతే పార్టీకి ఒక ఎంపీ సంఖ్యాపరంగా తగ్గుతారు అది ఎంతవరకు నష్టం అనేది జగన్ ఆలోచించుకోవాలి కానీ జగన్ మాత్రం రఘురామకృష్ణరాజు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని జగన్ ఇలా వెనకడుగు వేస్తూ ఉండడం అనేది రఘురామకి బలంగా జగన్ చేస్తున్న అతిపెద్ద తప్పుగా చెప్తున్నారు విశ్లేషకులు